హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ను నట్టేట ముంచింది ఆ ముగ్గురే. జగన్ను ప్రజలు ఓడించారా? ఓడించాల్సిన పరిస్థితి జగన్ తెచ్చుకున్నారా? 2019లో 151 సీట్లతో ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు 5 ఏళ్ల కాలంలోనే అదే జగన్ను 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? దీని వెనుక కారణాలేంటి? 40% ఓటింగ్ దక్కింది, కానీ 11 సీట్లకే పరిమితమయ్యారు. పార్టీలో జగన్ను అభిమానించే ప్రతి ఒక్కరూ తమ నేత చేసిన పొరపాట్లే కారణంగా చెబుతున్నారు. జగన్ పైన చంద్రబాబు కంటే సమర్థవంతంగా రాణిస్తారనే ఆశలతో 151 సీట్లతో ముఖ్యమంత్రిని చేశారు. అధికారం చేపట్టిన కొద్ది నెలలకే అమరావతి మొదలు అన్ని ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలతో ప్రజల్లో ఆగ్రహం మొదలైంది. వరుసగా జగన్ చేసిన అనేక తప్పిదాలు ఈ భారీ నష్టానికి కారణమయ్యాయి. జగన్ ప్రజలను ఏనాడు కలవలేదు, కనీసం పార్టీ ఎమ్మెల్యేలకు కలిసే అవకాశం ఇవ్వలేదు, కేడర్ గురించి ఆలోచన చేయలేదు, బటన్ నొక్కడం కోసం మాత్రమే సీఎం అయినట్లుగా వ్యవహరించారు. సజ్జల లేదా ధనంజయ రెడ్డి వద్దే ఏ సమస్య అయినా పరిష్కరించుకోవాలి. పార్టీ ఏర్పాటు నుంచి అన్ని వేళల్లో అండగా నిలిచిన కేడర్కు ఎక్కడ ప్రాధాన్యత దక్కలేదు. ప్రజలకు నేరుగా ఖాతాల్లో డబ్బులు వేయడం, వాలంటీర్లే సైన్యంగా జగన్ ఆలోచన సాగింది. ఎమ్మెల్యేలు అదుపు తప్పినా పట్టించుకోలేదు. జిల్లాలకు పర్యటనలకు వెళ్లిన సమయంలో పరదాలు కట్టారు, ఏ సభలోనూ చేసిన కార్యక్రమాలు చెప్పుకోలేదు. ప్రతిపక్షాలు, మీడియా వ్యతిరేక ప్రచారం చేస్తున్నా తిప్పికొట్టలేదు. సీనియర్లు మాట్లాడాలని భావించినా తాడేపల్లెలోని కొందరు రిమోట్ కంట్రోల్ లాగా పనిచేశారు. ఎమ్మెల్యేలు ఏ పనితో వచ్చినా ధనంజయ రెడ్డి అనుమతి, ఆయన నిర్ణయంపైనే పనులు జరిగేవి. ఉద్యోగ సంఘాలతో సహా ఏ ప్రధాన సమస్య అయినా సజ్జలకు అప్పగించడం ఏ ఒక్కరికి రుచించలేదు. ఉద్యోగ సంఘాలతో సజ్జల వ్యవహరించిన తీరుపైన ఆ సంఘాల నేతల్లో ఆగ్రహం పెంచింది. ఇక రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన పైన ఆలోచన చేయలేదు, ఉపాధి కల్పించినా చెప్పుకోలేదు. జగన్ ప్రజల మూడు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ఐప్యాక్ పూర్తిగా జగన్ కళ్లకు గంతలు కట్టింది. అంతా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో జగన్కు మరోసారి 151 సీట్లపైన ఆశలు కల్పించింది. జగన్ ప్రజలు, పార్టీ నేతలతో ఎప్పుడు దూరంగా ఉంటూ వచ్చారో అప్పుడే వాస్తవాలు జగన్ వద్దకు చేరలేదు. బయట జరుగుతున్న ప్రచారం, ప్రజల అభిప్రాయాలను సీరియస్గా తీసుకోలేదు. ముఖ్యమంత్రిగా కరోనా సమయంలో సమర్థవంతంగా వ్యవహరించిన జగన్ ఆ తరువాత పాలనా వ్యవస్థపైన అసలు పట్టు ఉందా లేదా అన్నట్లుగా వ్యవహరించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసినట్లుగా నిర్ణయాలు కనిపించాయి. చివరకు ఓటర్లు తిరస్కరించారని తెలిసినా ఐప్యాక్ జగన్తో 151 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తున్నామని జగన్ను నమ్మించింది. అదే బయటకు చెప్పించింది. కానీ ఇప్పుడు ఐప్యాక్ ప్యాకప్ చెప్పింది. జగన్ రాజకీయ భవిష్యత్తు పార్టీని సర్వస్వంగా భావిస్తున్న కోట్లాది మందికి తీరని ఆవేదనగా మిగిలింది.